కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు జరిపిన చర్చల గురించి తనను పిలవలేదని బాలయ్య చెప్పిన మాటలు పెను దుమారాన్నే నేపాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు మంత్రి తలసాని యాదవ్తో కలిసి భూములు పంచుకోవడానికి మాత్రమే కలిశారంటూ కామెంట్స్ కూడా చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మెగా బ్రదర్ బాలయ్యను నోరు అదుపులో పెట్టుకోమంటూ చెప్పిన మాటలు పెను దుమారాన్నే నేపాయి. ఈ నేపథ్యంలో ఇక కామెంట్స్ తో మరోసారి నందమూరి మెగా కాంపౌండ్స్ మధ్య ఉన్న వైరం బయటికి వచ్చింది. బయటికి అంతా ఒకటే అని చెప్పుకుంటున్నా, ఇక లోపల మాత్రం గ్రూపు రాజకీయాలు బాగానే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. విషయంలో మరోసారి ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు బాలయ్య, అలాగే నాగబాబు విషయంలో. దానికి తోడు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు లేరు. మీరు కింగ్ కాదు, జస్ట్ హీరో అంతే. ఎవరిని ఎప్పుడు పిలిచేడి పిలవాలో అందరికీ తెలుసు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. బాలయ్య తర్వాత టీడీపీపై నాగబాబు చేసిన కామెంట్స్ సంగతి తెలిసిందే. అయితే ఈయన చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులు అస్సలు పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. కానీ తాజాగా బాలకృష్ణ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబుపై ఈ ఇష్యూపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎవరికైనా న్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపారు, ఇక అది వాస్తవమే, నేను దేనిలో ఇన్వాల్వ్ కాను అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు నాగబాబు ఇష్యూపై స్పందించారు. నాగబాబు వ్యాఖ్యలపై నేనేమి చెప్పదలుచుకోలేదు, నేను ఎవరికి భయపడను, నా వ్యక్తిత్వం గురించి భయం లేదు, నాకు ఎవరైనా మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలన్నారు. ఇండస్ట్రీలో ఎవరైనా మమ్మల్ని ఫాలో కావాల్సిందే అన్నారు. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే అంటూ సింహ సినిమాలోని డైలాగు మాత్రం చెప్పుకొచ్చారు. అంతకుముందు అన్ని విషయాల్లో తనకు తండ్రి అలవాట్లే ఉన్నాయన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ కు చుట్ట కాల్చే అలవాటు ఉన్నట్లే తనకు కూడా చుట్ట కాల్చే అలవాటు ఉందని చెప్పారు. బోయపాటి సినిమాలో మరోసారి పాట పాడబోతున్నట్టు చెప్పుకొచ్చారు. మొత్తంగా బాలయ్య టాలీవుడ్ లో ఇక ఇలా స్పందించారు నాగబాబుపై అనే చెప్పుకోవాలి బాలయ్య.